జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్న పోటీ చేసే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. గ్రేటర్ ఎన్నికల్లో పాత రిజర్వేషన్లే కొనసాగించడానికి మొగ్గు చూపుతోంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. జీహెచ్ఎంసీ చట్టానికి సవరణలు, సీఆర్పీసీ సవరణల బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మంగళవారం అసెంబ్లీ సమావేశం జరగనున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. ఈ నెల 13న తెలంగాణ అసెంబ్లీ, 14న శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, రాకేష్, ఈ సమావేశంలో ఫైనల్ గా ఏ డిసిషన్స్ తీసుకున్నారు? సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఎజెండా ప్రకారం 6 నిర్ణయాలు ఇప్పటివరకు అయితే తీసుకొని ప్రకటనగా విడుదల చేయడం జరిగింది. ఒకటి, ఎండాకాలంలో కూడా పంటలన్నింటినీ ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే కరోనా పరిస్థితి ఇంకా తొలగిపోలేదు, కరోనా అలాగే ఉంది. దాంతోపాటు విస్తృత వ్యవసాయ విధానంలో భాగంగా ప్రభుత్వమే పంటలను ప్రోత్సహిస్తుంది కాబట్టి ఆ పంటల్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో రైతులు పండించిన మొత్తం పంటల్ని 6,000 ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేసింది. దాంతోపాటు మొక్కజొన్న అంశంపై కూడా ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చించింది కేబినెట్ లో. మొక్కజొన్నకు సంబంధించి కేంద్రం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసేటువంటి మొక్కజొన్నలకు దిగుమతి సుంకాన్ని పూర్తిగా తగ్గించి ఈ నేపథ్యంలో విస్తృతంగా మొక్కజొన్న పూర్తిగా దొరికేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ మొక్కజొన్న పండించినట్టయితే దానికి ధర రాదు, రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మొక్కజొన్న పంటను వేయడం మానుకోవాలి. దాంతోపాటు మొక్కజొన్న వేస్తే ప్రభుత్వం బాధ్యత వహించదు, దాన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉందంటూ చెప్పింది. దాంతోపాటు 1955 సవరణ చట్టం ప్రకారం జీహెచ్ఎంసీ పాలక మండలిలో 50% ప్రాతినిధ్యానికి చట్టబద్ధత కల్పించారు వార్డు కమిటీల విధానం. దాంతోపాటుగా ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీలో పోటీ చేసే విధంగా చట్ట సవరణ చేసే బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రైట్ రాకేష్.